తెలియసి గిల్లేశాడు నన్ను ఇక్కడ గిల్లాడే నన్ను కూడా గిల్లాడే ఎవడే వాడు ఎవడే బడ్డుగాడు ఏమైందండి ఎవడో మా వాళ్ళని నొక్కేశాడండి నొక్కేశాడా గట్టిగా నొక్కాడా ఎక్కడ నొక్కాడు ఎక్కడ నొక్కాడు నాన్న ఓవర్ యాక్టింగ్ లాపై లోపలున్న మగాడివి నువ్వు ఒక్కడవే అది కనిపెట్టారనుకో నీ పెట్టె పగిలిపోద్ది ఏరా నువ్వు నన్ను ఏమన్నా అన్నావా వీడొకడు వీడు అన్నాడో తెలియదు నాకు అనిపించిందో తెలియదు మ్యాటర్ మాత్రం కరెక్ట్ గా రీచ్ అవుతుంది ఏమే వీడు తీసుకెళ్ళు నువ్వు సైట్ వేసుకోవడానికి వెళ్తావా నీ బాగోతో అమ్మకి తెలిసిందనుకో రొట్ల కర్ర ఇరిగిపోద్ది ఏమే బుర్ర పిచ్చెక్కిపోతుంది తీసుకెళ్ళు తర్వాత సర్దుకుంది కానీ నేనే కొత్తగా జాయిన్ అయ్యాను వెరైటీగా ఉంటుందని చేశాను ఏ బోలేదా మైదా పిండితో ఉప్మా చేసిందా కూడా నేనే చేశాను సూపర్ గా ఉంది కదా మొహంలా ఉంది అది బాగుంది అనమాట ఆగా ఏంటి నేను ఎక్కడ ఎక్కడికి వచ్చేస్తున్నా ఓ ఫాలో అయిపోతున్నావు అప్పుడే ప్రేమలో పడిపోకే నేను ఫాలో చేయడం ఏంట్రా నా చెల్లి ప్రేమిస్తేనే వద్దన్నాను నేను ఎలా ప్రేమిస్తాను నువ్వు ఎన్ని రకాలుగా ట్రై చేసినా ప్రేమించరు నువ్వు ఆల్రెడీ ప్రేమించావు అది నీకు తెలియట్లేదు ప్రేమించట్లేదు ఒకవేళ ప్రేమించాల్సి వచ్చినా నిన్ను తప్ప ప్రపంచంలో ఎవరినైనా ప్రేమిస్తాను ఎవరినైనా ఎవరినైనా ఎలాంటోడ్నైనా ఎలాంటోడ్నైనా అరే డిప్పో ఇక్కడగా ఎలాంటోడ్నే ఎలాంటోడ్నేట్రా వీడే లవ్ చేస్తాను ఐ లవ్ దిస్ గాయ్ ఈ బట్టలో ఉన్నా విగ్ పెట్టుకుంటాడు ఈ పొట్టన్న హీల్స్ వేసుకుంటాడు మరి పొట్ట లైపో చేసుకుంటాను సార్ yes నీ పేరేంటి హల్వా రాజ్ హౌ స్వీట్ ఐ లవ్ హల్వా మనం ప్రేమించుకుందాం బై ఆవ్ అమ్మని ఏ ఇచ్చావే కిక్కు ఇప్పుడు ఇది పెట్టుకొని నీకు ఇస్తాను చూడు ఎడిడు పుట్టినే హవలే హవులే కాదు హల్వా హల్వా రాజ్ ఇంకోసారి అమ్మాయి వంక చూసిన మాట్లాడినట్టు తెలిసిన పిండుతా అసలు అమ్మాయి నిన్ను ఏం చూసి ప్రేమిస్తుందిరా నీకు పట్టుందా పట్టుందా నీ శరీరంలో ఒక పార్ట్ ఒక అంగం బాగుందిరా చూపించరా చూపించు చూపించరా సార్ హల్వా రాజు గారు మీరు మామూలు వాళ్ళు కాదండి బాబోయ్ ఒక్క చూపుతో నా అమ్మని పడదొప్పారు ఇవాళ నుంచి నేను మీకు బిగ్గెస్ట్ ఫ్యాన్ అండి ఇక్కడ నుంచి అమ్మాయి గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను రెడీ నువ్వు నాకు నచ్చావాయ్ పదిహేను మ్యాచ్ ఫిక్సింగ్ పెళ్లి చూపులకు వెళ్ళిపోదాం మరి ఎంత తొందర అయితే బాగుండదేమో యూత్ అమ్మా యూత్ నానా వెళ్ళామా మాట్లాడామా వేసుకొచ్చేసామా పైగా అమ్మాయికి కాంపిటీషన్ బాగా ఎక్కువ అయితే వెళ్తాం పదా ఇదిగో బైక్ ఉందా కారు ఉంది దొబ్బింది ఏమైంది కార్ లో కిక్కే ఉంది బొంగు ఒక్కసారి ఊహించుకోండి మీరు బైక్ ఎగల అమ్మాయి బైక్ నీదే నాకు ఓకే మరి నీకు మీ కారు ఉందిగా ఇదిగో బ్రదర్ ఎలా ఉంది కారు అబ్బో అదేంటి మినిమం 100 feet మెయింటైన్ చేయాలి ఓకే ఆ మీటికి వెళ్ళి గుమ్మేసుకున్నాం ఏంటి ఓకే అన్నట్టు చెప్పడం మర్చింది ఏంటి దానికి బ్రేకులు లేవు బ్రేకులు లేవు అయ్యా ఏమ్రా డాష్ కొట్టడానికి నీకు జాగేడ దొరకలేదురా సరిగా నన్ను చూసి డాష్ కొట్టమేంది సార్ 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 అది అది హెల్మెట్ సార్ ఎవడాడు బండోడు సార్ లైసెన్స్ బండే నాది కానప్పుడు లైసెన్స్ ఎక్కడ ఉంటుంది సార్ ఆర్సీ బుక్ బండే పోసి సార్ ఆర్సీ బుక్ ఎక్కడ ఉంటుంది సార్ 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 నేను కొట్టలేదు సార్ మీరు వచ్చిన ఆవురా
నీ తాన ఏమీ లేవు. నీ స్టేషన్ కి తీసుకెళ్ళి సార్, దండం పెడతాను, మీకు దండం పెడతాను, ఏది కావాలంటే అది తీసుకోండి సార్. నన్ను స్టేషన్ మాత్రం తీసుకెళ్ళకండి సార్. బండి మీద పడిందని కన్ను రాజ్. హల్వా రాజ్, మే ఐ సిట్ హియర్? ఓకే. మ్యాటర్ ఏంటి? లవ్ మ్యాటర్. మీ అమ్మాయిదా? మీ అమ్మాయిది, ఈ అబ్బాయి. మీ అమ్మాయి నేను ప్రేమించుకున్నాను, పెళ్లి మీరు చేస్తారా, మమ్మల్ని చేసుకోమంటారా? తరతరాలుగా యుగ యుగాలుగా మా యూత్ కి తప్పని పరీక్ష అయింది. మీ పెద్దోళ్ళు ఉన్నారే, మా పిల్లల ప్రేమలు ఎప్పుడు అర్థం చేసుకోరు. కావాలంటే మీ అమ్మాయిని పిలవండి. హౌలే కాదు, హల్వా. నువ్వు, నేను, లవ్. ఎలా అనుకున్నారు నేను లవ్ చేస్తానని? మనవరాలను ఎత్తుకోవాల్సిన వయసులో నాతో లవ్ ఏంట్రా గుడ్డే? యు ఆర్ నాట్ రికగ్నైజింగ్ మీ. ఇట్స్ మీ యార్ హల్వా రాజ్. Sorry, baby. I love you. వయసు అయిపోయిన యూత్లో ధైర్యంగా వచ్చి అడిగావు చూడు, నీ గట్స్ నాకు నచ్చాయి. ముందు వెళ్ళి మీ పెద్దవాళ్ళని ఒప్పించు. ఓకే, బాయ్ బేబీ. ఓకే. ఇప్పుడు కిక్కు కొడుకిస్తాను చూడు. వీడేవాడమ్మా, కొడుకే మెంటల్ అనుకుంటే వాడే అమ్మా డబుల్ మెంటల్ ఉన్నాడు.